హాయ్ ఎవ్రీవన్. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము జూలై 1 నుంచి యూపీఐ యాప్స్లలో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ సర్వీస్ను నిలిపివేయడం జరిగింది. ఈ వీడియోలో మనము క్యూఆర్ కోడ్ సహాయంతో కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ను పే చేయు విధానం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్పే యాప్లో యూటిలిటీస్లో ఎలక్ట్రిసిటీ ఐకాన్పై ప్రెస్ చేసి మన యొక్క డిస్కమ్ సెలెక్ట్ చేసి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫామ్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ పేమెంట్ ఈస్ నాట్ సపోర్టెడ్ అని కనిపిస్తుంది. అదేవిధంగా అమెజాన్ పేలో కూడా ప్లీజ్ పే డైరెక్ట్లీ ఆన్ బిల్డర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది. పేటిఎంలో ఈ విధంగా ఫ్రమ్ 1 జూలై 2024 ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ విల్ బి సపోర్టెడ్ ఫర్ ద ఆపరేటర్స్ రిజిస్టర్డ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ అఫీషియల్ యాప్స్ అని కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని యాప్స్లలో కూడా సర్వీస్ నాట్ సపోర్ట్ అని కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ సహాయంతో కరెంట్ బిల్ పేమెంట్ చేయుటకు మీ యొక్క బిల్లులో చివరన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఫోన్పే యాప్లో రైట్ టాప్ కార్నర్ మనకి స్కానర్ సింబల్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కానర్ సింబల్ ఉంటుంది. ఈ సింబల్పై ప్రెస్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్లో చివరన ఉన్నటువంటి కోడ్ని స్కాన్ చేస్తే ఈ విధంగా మనకి బిల్ అమౌంట్ రావడం జరుగుతుంది. మనము ప్రొసీడ్ టు పే ఆప్షన్ ద్వారా పేమెంట్ను పూర్తి చేయవచ్చు. అదేవిధంగా పేటిఎంలో మనకి స్టార్టింగ్ స్కాన్ పే ఐకాన్ కనిపిస్తుంది, ఈ స్కానర్పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి బిల్ అమౌంట్ రావడం జరుగుతుంది. ప్రొసీడ్ సెక్యూర్లీ బటన్పై ప్రెస్ చేసి పేమెంట్ను పూర్తి చేయవచ్చు. అదేవిధంగా గూగుల్ పేలో మనకి స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ స్కానర్ ఐకాన్ కనిపిస్తుంది, ఈ ఐకాన్పై ప్రెస్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు బిల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మనము బాటంలో ఉన్న పే ఆప్షన్ ఉపయోగించి పిన్ ఎంటర్ చేసి బిల్ పేమెంట్ను పూర్తి చేయవచ్చు. పే బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్ హిస్టరీలో పేడ్ టు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము క్యూఆర్ కోడ్ సహాయంతో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ను చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.